హాయ్ అండి, అందరూ బాగున్నారు కదా? మనం ఏదైనా సాధించాలంటే మనకు ఆ పనిలో సామర్థ్యం ఉండాలి. మనం ఎదగాలంటే మనం చేస్తున్న పనిలో ప్రొడక్టివిటీ ఉండాలి. అప్పుడే మన కెరియర్లో మనం త్వరగా ఎదగగలుగుతాము. ప్రొడక్టివ్ లైఫ్ మనకు ఆనందాన్ని ఇస్తుంది. అలాంటి హ్యాపీ లైఫ్ మనకు కావాలంటే డేరియస్ ఫోరూక్స్ రచించిన డూ ఇట్ టుడే అనే బుక్ నుంచి ప్రొడక్టివ్ లైఫ్కి కావాల్సిన కొన్ని అంశాలను ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. నంబర్ 1, బీ మోడరేట్. హద్దు మీరవద్దు, హద్దుల్లో ఉంటేనే ముద్దు. మనం ఏ పని చేసినా మితిమీరి చేయకూడదు, తగినంతలోనే ఉండాలి. శృతి మించకూడదు, అవధులు దాటకూడదు, అతిగా చేయకు, అతిగా మాట్లాడకు అంటూ ఉంటారు కదా, నిజమేనండి. ఏదేమైనా మన లిమిట్లో మనం ఉంటేనే మంచిది. అతిగా వ్యాయామం చేస్తే త్వరగా అలసిపోతాం, బాడీ పెయిన్స్ కూడా వస్తాయి. విస్తారమైన మాటల్లో దోషాలు ఉంటాయి. అతిగా తింటే లావెక్కి అనారోగ్యం పాలైపోతాం. బాగా పని చేస్తే అలసిపోతాం. పనిని మరీ ఎక్కువసేపు చేస్తే నీరసించిపోతాం. విరామం లేని పనిపై మనకు చాలా విసుగు వచ్చేస్తుంది. అలాగని ఏ పని చేయకుండా ఉంటే సోమరితనం వచ్చేస్తుంది. అందుకే లిమిట్ అనేది అవసరం. ఎంత తినాలి, ఎంత వ్యాయామం చేయాలి, ఎంతసేపు పని చేయాలి అనే వాటిపై టైం లిమిట్ పెట్టుకోండి. సమయానికి ఆ పనిని పూర్తి చేయండి. నంబర్ 2, మీరు చేసే పనిలో ప్రొడక్టివిటీ ఉండాలంటే 30 మినిట్స్ ప్లాన్ని ఫాలో అవ్వండి. దీనికోసం మీరు నిద్రపోయే ముందు ఒక్క అరగంట కేటాయించండి. మొదటి 10 నిమిషాలు ఈరోజు చేయాలి అనుకున్న పనులన్నీ పూర్తి చేశారా లేదా ఇంకా ఏమైనా మిగిలాయా అనేది చెక్ చేసుకోండి. సాధ్యమైనంత మట్టుకు ఈరోజు పనిని ఈరోజే కంప్లీట్ చేయండి, వాయిదా వేయకండి. అవి మీ కుటుంబానికి సంబంధించిన పనులు కానీ, ఆర్థిక సంబంధమైన పనులు కానీ, లేదా మీ సెల్ఫ్ హెల్త్కి సంబంధించిన పనులు కానీ, ఏ పని అయినా వాయిదా వేయకుండా ఉండండి. మరో 10 నిమిషాలు రేపు ఏ పనులు చేయాలి అనేది ఈరోజే ప్లాన్ చేసుకోండి. ఒక బుక్లో కానీ, డైరీలో కానీ, లేదా ఒక పేపర్లో కానీ వరుసగా చక్కగా రాసుకోండి. ఇలా చేయటం వల్ల పనిని మరిచిపోయే అవకాశం ఉండదు. మరొక 5 నిమిషాలు రేపు మీరు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అనేది ఈరోజు రాత్రి సిద్ధం చేసుకోండి. ఎందుకంటే మనలో చాలామంది అరగంట నుంచి గంట వరకు డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడానికి టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. 30 మినిట్స్ ప్లాన్లో ఆఖరి 5 నిమిషాలు రేపు చేయబోయే ముఖ్యమైన పనులన్నీ వరుసగా ఇమాజిన్ చేసుకోండి. అప్పుడు మీకు చెయ్యాలి అనే స్ఫూర్తి వస్తుంది. తప్పకుండా ఈ పని చేసి తీరాలి అని మీరు గట్టిగా అనుకుంటే మీరు నిద్రలో కూడా ఇమాజిన్ చేయగలుగుతారు. అప్పుడు మీరు పనిని ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలి అనే పిక్చర్ మీ బ్రెయిన్లో ప్రింట్ అవుతుంది. దానిని ఆచరణలో పెట్టినప్పుడు మీ పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. నంబర్ 3, రాత్రంతా ఎంత అనుకున్నా ఉదయం లేవడానికి బద్ధకం వస్తుంది, వాయిదా వేయాలి అనుకుంటాం. ఇలాంటి సమయంలోనే పవర్ఫుల్ మంత్రాన్ని ఉపయోగించండి. ఇప్పుడు నేను లేవవలసిన సమయం, నా పని నేనే చేయాలి, నా పని మరొకరు చేయరు, పని పూర్తి చేస్తే నాకు ప్రశాంతత ఉంటుంది అని మనసులో అనుకుని మిమ్మల్ని మీరే ముందుకు నెట్టుకోండి. పని మొదలుపెట్టి చూడండి, బద్ధకం పోతుంది. నంబర్ 4, మనం చేసే పనిలో ప్రొడక్టివిటీని పెంచుకోవాలంటే మీ ఫోన్ వాడకాన్ని తగ్గించండి. అవసరానికి వాడితే ఉపయోగపడుతుంది, అనవసరంగా కూడా వాడితే రేడియేషన్ పెరుగుతుంది. మీ ఫోన్లో వచ్చే నోటిఫికేషన్స్ని సైలెన్స్ మోడ్లో పెట్టుకోండి. మీరు గనక ఇంపార్టెంట్ పనిలో ఉండినట్లయితే మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేయండి, లేదా కనిపించకుండా దూరంగా పెట్టండి. నంబర్ 5, డోంట్ బీ ఏ పర్ఫెక్షనిస్ట్. అన్నీ పర్ఫెక్ట్గా చేయాలి అనుకుంటూ కాలయాపన చేయకండి. పర్ఫెక్ట్గా రాలేదని అసంతృప్తిగా ఉండకండి. పని చేస్తూ పోతే పర్ఫెక్షన్ దానంతటా అదే వస్తుంది. మీరు చేసే పనిని మాత్రం బెటర్గా చేయడానికి ప్రయత్నం చేయండి. నంబర్ 6, టేక్ ఎ వెకేషన్. మనసుకి, శరీరానికి అప్పుడప్పుడు సెలవులు, కాస్త విశ్రాంతి అవసరం. వాహనంలో పెట్రోల్ లేకపోతే రీఫిల్ చేస్తాం, బ్యాటరీ లో అయిపోతే రీఛార్జ్ చేస్తాం. ఒంట్లో శక్తి రావాలంటే తింటాము, నిద్రపోతాము. చేస్తున్న పనిలో విసుగు రాకుండా ఉండాలి అంటే
10 నిమిషాలు బ్రేక్ తీసుకుంటాం. అలాగే అప్పుడప్పుడు ఒక వెకేషన్కి వెళ్ళినట్లయితే మీ మనసుకు ఉత్సాహం వస్తుంది, మీ మెదడు ఫుల్ రీఛార్జ్ అవ్వటం మీరే గమనిస్తారు. నంబర్ 7, సెట్ అండ్ ఫిక్స్ యువర్ టైం. మీరు ఏ పని చేయాలనుకున్నా ఆ పనికి ఒక సమయాన్ని ఫిక్స్ చేయండి. మీరు సెట్ చేసిన సమయానికి ఆ పని పూర్తయ్యేలాగా ప్లాన్ చేయండి, అమలు చేయండి. తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేయాలని కొందరు అనుకుంటారు. అది ఎలా ఉంటుందంటే, ఒకే సమయంలో 2 కుందేళ్లను పట్టుకోవాలని చూస్తే వారికి ఒక్క కుందేలు కూడా దొరకదు. కాబట్టి ఏ పనినైనా ముందు ఒకదానిపై ఫోకస్ పెట్టండి, ఆ తర్వాత 2వది ఈజీగా సాధించవచ్చు. నంబర్ 8, మీరు ఏదైనా సాధించాలి అంటే ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలి అనేది మీకు పూర్తిగా తెలిసి ఉండాలి. సాధించడానికి మార్గాలను తెలుసుకోవాలి. మీ పనిలో కావలసిన స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. ఫిజికల్లీ, మెంటల్లీ ఫిట్ అండ్ స్ట్రాంగ్గా ఉండండి. ప్రతి విషయంలో క్రమశిక్షణతో ఉండండి. జనాల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోండి. ఇవన్నీ ఉన్నప్పుడు మీ లైఫ్పై మీకు కంట్రోల్ ఉంటుంది. నంబర్ 9, మీరు జాబ్ చేస్తున్నట్లయితే మీ వర్క్ లైఫ్ని ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయండి. దేనికి కేటాయించిన సమయాన్ని దానికే కేటాయించండి. నంబర్ 10, జీవితంలో ఒక్కసారిగా పెద్ద పెద్ద మార్పులు వచ్చేయవు. ఒకేసారి ఆకాశానికి నిచ్చెన వేయకండి. చిన్న చిన్నగా నేర్చుకోవటం మొదలుపెట్టండి. మీ జీవితంలో పెద్ద మార్పే వస్తుంది. ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి మీకు ఉపయోగపడేది నేర్చుకున్నట్లయితే తప్పక ఫలితం ఉంటుంది. ఉదాహరణకు కొత్త భాషలు, కొత్త పనులు, కొత్త స్కిల్స్, కొత్త విషయాలు తెలుసుకోండి. ఇలాంటివి నేర్చుకోవడం మొదలుపెట్టినట్లయితే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి అడుగులు వేస్తున్నట్లే. కదలకుండా ఒకే దగ్గర ఉండిపోకు. కనీసం పాకడమైనా నేర్చుకో. ఏదో ఒకటి చేయటం మంచిదే కదా. నంబర్ 11, మెజర్ యువర్ లైఫ్. మనం ధరించే వస్త్రాలను కుట్టించుకోవాలి అంటే ఒక షర్ట్ లెంత్ని, నెక్, షోల్డర్, కాలర్ ఈ విధంగా ప్రతిదీ మెజర్ చేస్తూ ఉంటాం. ఒక కంపెనీని మెజర్ చేయాలంటే దానికి వచ్చే ప్రాఫిట్, టర్నోవర్ లాంటివి చూస్తాం. అలాగే మన జీవితాన్ని మెజర్ చేయాలంటే ఎనర్జీ, వర్క్ అండ్ రిలేషన్షిప్ని మెజర్ చేస్తాం. ఈ 3 ఫ్యాక్టర్స్ ఒక దానితో ఒకటి లింక్ అయి ఉంటాయి. ఎనర్జీ ఉంటే ఉత్సాహంగా ఉంటాం, ఉత్సాహంగా ఉంటే వర్క్ బాగా చేస్తాం, వర్క్ బాగా చేస్తే ప్రొడక్టివ్గా ఉంటుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అప్పుడు మనం సంతృప్తిగా ఉంటాం. సంతృప్తి కలిగినప్పుడు ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో టైం స్పెండ్ చేస్తాం. అప్పుడు వారితో మన రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. చూశారు కదా ప్రొడక్టివ్ లైఫ్కి కావలసిన అంశాలు. ఫాలో అవుదాము, మనం కూడా హ్యాపీగా ఉందాము. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.